ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ప్రతి దొడ్లోనూ కరివేపాకు చెట్టు ఉండేది కరివేపాకు వంట అంటే అసలు ఉంటుందో ఊహించుకోండి ఒకసారి లేదు మరింత విరివిగా కరివేపాకును ఎందుకు వాడుకోమని అన్నిట్లో అలవాటు చేశారు అంటే దాని వెనక కంటికి లాభాన్ని కలిగించే చాలా ఉంటాయని మనకు తెలుసు కంటికే కాదు గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైకలెస్యిడ్స్ని బాగా తగ్గించడానికి ఈ కరివేపాకులు అద్భుతంగా లాభాలు ఉన్నాయి మరి కరివేపాకు ఏదో ఐదు ఆకులు నాలుగు ఆకులు కూరల్లో వేసుకుంటాం కొంతమంది నమిలు తింటాం కొంతమంది ఏరు బయట పారేస్తాం దీనివల్ల బెనిఫిట్ ఏమొస్తుంది అనుకోవచ్చు మంచి సువాసన ఒకటి వస్తుంది తప్ప ఇక బెనిఫిట్స్ రావు అట్లా ఏరు పారేస్తే ఈ కరివేపాకుగా వేసినప్పుడు మనం కొంచెం తింటున్నాం కరివేపాకును పొడి చేసి వాడితే ఎక్కువ మోతాదులో మీకు లోపలికి వెళుతుంది ఈ కరివేపాకుని తీసుకుంటే పొడి రూపంలో అసలు ఏముంటాయని చూస్తే ఇందులో ఒకటి లినలాల్ రెండు ఆల్ఫా మైరిసిన్ మూడు ఆల్ఫా పీనిన్ నాలుగోది మైరిసిన్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట ఇవి ఇవన్నీ కరివేపాకులు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయట ఇవి అసలు కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్కి అబ్జాప్షన్ ప్రేగుల నుంచే బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నాయట అందుకని హాని కలిగించే ఇట్లాంటి కొవ్వుల్ని కొలెస్ట్రాల్ పదార్థాలని రక్తంలో చేరకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయి కరివేపాకు పదిహేడు గ్రాముల ఫైబర్ ఉంటుంది దగ్గర దగ్గర పొడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా కాబట్టి కరివేపాకు పొడిలో ఇలాంటి లాభాలు ఉన్నాయి కాబట్టి రోజుకు ఇరవై ఒక్క గ్రాముల కరివేపాకు పొడి అంటే ఇంత స్పూనుడు చిన్న కూర వేసుకునే గట్టి చిన్నది ఉంటుంది కదా దానుడు ఉదయం ఒకటి సాయంకాలం ఒక స్పూన్ అంటే ఆ రూపంలో మనకి రెండు పోట్ల కనుక అట్లా లోపలికి కనుక వెళితే రోజు మొత్తంలో ఒకసారి వెళ్ళినా కారపూడి రూపంలో ఇంత కారపొడి తినేస్తాం మనం ఏదో ఒక రూపంలో అట్లా వెళితే రెండు వారాల్లో పదిహేను రోజుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రైగిలేజర్ ఐడ్స్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ తగ్గుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది ఈ రకమైన పరిశోధన చేసిన వారు రెండు వేల పదో సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియా వీళ్ళు ఈ రకమైన పరిశోధన అందించారనమాట అంటే కరివేపాకు పొడి ఎంత అద్భుతంగా పనికొస్తున్నదని మనం అందరం పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా మన అందరి ఇళ్లలో పల్లెటూళ్ళలో కరివేపాకు చెట్లు విపరీతంగా ఉంటాయి ఎవరు అట్లా కోయరు కోస్తుంటే చిగురు వస్తుంది అలాంటి కరివేపాకుని చక్కగా కోసి కడిగేసి ఎండ పొడి చేసేసి మీరు ఇంటికి వెళ్ళినప్పుడల్లా కరివేపాకు పొడి మీకు ఈ మనం అయితే కొరియర్లో పంపించేయమని శుభ్రంగా కరివేపాకు పొడి ఇంట్లో పెట్టుకుని ఎక్కువగా రోజుకు పది అరవై గ్రాములన్న పొడి కూరల్లో వేసుకోవటం కానీ రోటి పచ్చడిలో వేయటం కానీ కరివేపాకు కారం పొడి కొట్టుకుని లోపల పంపించటం కానీ ఏ రూపాల్లో పొడి పడినా ఈ రోజుల్లో ఎక్కువ ప్రాణహాని కలిగించే గుండె జబ్బులకి రక్తనాళాల పూడికలకి బ్లడ్లో ఫ్యాటీ డిపాజిట్స్కి బ్లడ్లో ఇంక్రీజ్ అయ్యే ట్రైగులేజరేట్స్ వల్ల బ్లడ్ చిక్కదనం పెరుగుతూ ఉంటుంది వీటన్నిటిని తగ్గించడానికి కరివేపాకు పూడ అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం